हाई नमस्ते सिरी बोम्मरिल्लु चैनल की स्वागत मैं वीडियो वे चामंतल गुरिंचि इंका गार्डन चाला चामंतल पूसाई एव्री इयर संक्रांति चामंतल पूसी कलर्स अलाइए वीडियो पोस्ट इंकी सारी असल कुदर लेदु सो अंदुकने नेनु वीडियो अयिते चेयलेकपोयानु इंकी रोज ओकसारि मीकु चूपेडदामु मा गार्डन लो पूसिन पुव्वुलु अनि चेप्पेसि आल्मोस्ट अयिपोवच्चायंडि चूडंडि డ్రై అయిపోతున్నాయి డ్రై అయిపోయినవన్నీ మనము తీసేయాలి ఫ్లవర్స్ అలాంటి తీసేసే ముందు ఒకసారి మీకు చూపెడదామని ఈ చిన్న వీడియో అలాగే చామంతి మొక్కలకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏం ఇస్తారక్క అని చెప్పేసి అడుగుతున్నారు లిక్విడ్ అయితే మనం ఇదివరకు చెప్పుకున్నాము బనానా పీల్ కానీ తర్వాత మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇంకా ఏదైనా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ ఇవన్నీ అయితే ఇచ్చుకోవచ్చు కానీ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి తర్వాత ఇవన్నీ అవైలబుల్ లేని వాళ్ళకి అంటే క్విక్ గా ఇవ్వడానికి అయితే వీలయ్య లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఒకసారి మన గార్డెన్ లో ఉన్న కలర్స్ చామంతుల కలర్స్ అయితే ఈ రోజు ఫస్ట్ చూపిస్తాను మీకు చూపించిన తర్వాత నేను అది చాలా ఈజీ అండి లాస్ట్ టైం వీడియోలో కూడా ఉంది ఏం లేదు టీడీ ఫాషన్ తోటి మనము ఎలా ముద్ద ఇవ్వాలి మనము ఎలా డైల్యూట్ చేసి ఇవ్వాలనేది అయితే చూద్దాము చూడండి అక్కడ yellow తర్వాత ఇది violet violet లో అయితే చాలా డార్క్ violet అండి ఇది తర్వాత ఇది లైట్ violet ఫ్లవర్స్ అయిపోవచ్చాయి ఇంకా మెరూన్ చూడండి ఇంకా పూస్తూనే ఉన్నాయి ఈ చిన్న స్టెమ్స్ తోటి ప్రొపగేట్ చేసుకున్నాయి ఇవి పెట్టినప్పుడు కూడా నేను మీకు చూపించాను ఇక్కడ పెడుతున్నాను ఎండ బాగా తాకుతదని చెప్పేసి మొగ్గలు ఉన్నాయి చూడండి మొక్కలకి అదేమో violet ఇవి మెరూన్ ఇది yellow తర్వాత white అన్నీ ఉన్నాయి తర్వాత ఇది ఎల్లో ఎల్లోలా ముద్దగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది సో ఇదైతే ఈ మొక్క నేను డైరెక్ట్ ఇక్కడ పెట్టలేదు పైన కుండీలో ఉండింది కోతులు దొంగి కుండి మొత్తం కింద పడేసాయి కుండి ఆల్మోస్ట్ మొత్తం పగిలిపోయి వాటర్ కూడా ఆగట్లేదు సో ఆ మొక్కని తీసుకొచ్చి ఇక్కడ నేలలో పెట్టానండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ కూడా వైలెట్ అండి ఇందులో చూడండి చిన్న మొక్కలు పెట్టాను పువ్వులు అయిపోవచ్చాయి ఇంకా ఇది మెరూన్ ఇంకా వైలెట్ ఇది కూడా వైలెటే నీడకుండి మొక్క బాగా పెరిగిపోయింది గానీ పువ్వులు కాస్త తక్కువ వచ్చాయి తర్వాత ఇంకా ఇది వైలెట్ అండి ఈ వైట్ మందరం చూడండి ఎంత ముద్దగా ఉందో మొన్న రీసెంట్ గా పెట్టానండి కొమ్మనే పెట్టాను బాగా నాటుకుంది చూడండి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి తర్వాత ఇవన్నీ ఇక్కడ మెరును ఇవి మొక్కలు పెట్టినప్పుడు వాటర్ ఆపిల్ నీడ రాకుండా ఉంటది బాగా పెరుగుతాయని పెట్టాను గానీ వాటర్ ఆపిల్ చెట్టు చూడండి బాగా పెరిగిపోయింది సో నీడ అయితే వస్తుంది అందుకనే మొక్కలు అయితే ఎక్కువ పెరగలేదు ఇక్కడ చూడండి వైట్ ఇది కూడా కొమ్మల తోటి ప్రొపగేట్ చేసుకున్నాయి మొక్కలు బాగా గుబురుగా అవ్వలేదండి నెక్స్ట్ ఇయర్ అయితే వీటిని కాస్త ఇప్పుడు సమ్మర్ లో మనకు నీడకే ఉండాలి కాబట్టి సమ్మర్ లో ఉంచేసి నెక్స్ట్ ఇయర్ మనం ఏదైనా ఎండ బాగా తగిలే ప్లేస్ లో పెట్టాలి ఇక్కడ చూడండి పూసిన తర్వాత అయితే బాగా అనిపిస్తాయి కానీ మొక్క బాగా బుషీగా అవ్వలేదు ఇంక ఇక్కడ కూడా మెరును ఇక్కడ కింద వైట్ చూడండి కిందకి వంగిపోయింది సో పైన అయితే మెరును ఉన్నాయి పైనకి ఒకసారి ఇల్లా ఇక్కడ మెరును ఉన్నాయి చూడండి మొన్న సంక్రాంతికి దేవుడికి తీసుకున్నాను ఇంకా పసిబొట్టుకి వచ్చిన ముత్తైదులకు కూడా ఇవ్వడానికి తీసుకున్నాను ఇంకా మొక్కల నిండా ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఆకుల కన్నా పూల ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఇంకా ఫ్లవర్ బొకే లాగా ఉన్నాయి చూడండి అన్నీ ఒకేసారి పూసాయి మెరూన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి పువ్వులు అయితే ఇంకా బాగున్నాయి చూడండి ఇది పాత మొక్క నేను ఇప్పుడు రీసెంట్గా ప్రొపగేట్ చేసింది కాదు మీకు చూస్తే కనిపిస్తుంది థర్మాకోల్ బాక్స్లో లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి ఈ మొక్కలు ఇది పాత మొక్కే చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో తగిలేలా ఉన్నాయి కదా ఇంకా మొగ్గలున్నాయి పువ్వులున్నాయి మొత్తం మెరూన్ అండి మెరూన్లో మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఇవి కూడా పాత మొక్కలే నేను పెట్టిన ఇప్పుడు రీసెంట్గా ప్రొపగేట్ చేసిన కొమ్మలైతే కాదు చూడండి ఎన్ని ఉన్నాయో బొకేలాగా ఉంది కదా ఎంత బాగున్నాయి చూడండి ఇంత ముద్దుగా ఉంటాయో ఇట్లా ఇలా పట్టుకుంటే అయితే ఒక బొకేలాగా ఉంది చూడండి
ఇవైతే కొమ్మలతో ప్రాపగేట్ చేశానండి. చిన్న చిన్న కొమ్మలు ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ పెట్టాను. ఈ ఒక్క కొమ్మకే కింద అయితే మొక్కలు అయితే స్టార్ట్ అయిపోయాయి. వేరు పక్కన ఇది మెరును చూడండి, ఒక్క కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. పీచ్ కలర్ అండి. ఇలాంటి బాక్సెసే ఊడిపోయింది, ఇలాంటి బాక్సెసే కోతులన్నీ విరగొట్టాయండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇందులో మెరును పీచ్ రెండు కొమ్మలైతే ఉన్నాయి. ఈ ఇలాంటి కుండీలు ఎండ కుండిపోయి ఇలా అయిపోయాయి కదా, పైనుండి పగలగొట్టేసరికి ఇవన్నీ ఊడిపోతున్నాయి. ఈ మొక్కలు కూడా తీసి పెద్ద కుండీలలో పెట్టాలి. ఇంకా మొక్కను కాపాడుకోవాలి అని అంటే ఇవి ఎప్పుడైనా కింద పడి పగిలిపోతాయి కాబట్టి తీసి వేరే దానిలో పెట్టాల్సి వస్తుంది. ఇందులో కూడా కొన్ని కొమ్మలు పెట్టాను చూడండి, చామంతులు పీచ్ కలరు. ఇవి జాగ్రత్తగా వేరే కుండీలోకి షిఫ్ట్ చేయాలి. 2 ఇంచెస్ రెయినీ సీజన్లో ఇలా చెక్కాను అంతే. ఇక్కడ వంగ చెట్ల నీడకు అవి సరిగా పెరగలేదు. ఇంకా వంగ మొక్కలు అయిపోయిన తర్వాత కాయలు చూడండి, అయిపోయాయి ఆల్మోస్ట్. మొక్కలు అయితే అయిపోయాయి, కొంచెం కట్ చేయాలి. కాయలు పిందెలైతే ఉన్నాయి. సో వాటి నీడకు ఫస్ట్ పెరగలేదు, ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత పువ్వులు అయితే వచ్చాయి. సో చామంతులు ఒకసారి చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సంక్రాంతికి తీసే వీడియో మిస్ అయిపోయి ఇప్పుడు తీస్తున్నాను, అందుకనే మొత్తం టోటల్ ప్లాంట్స్ ఒకసారి చూపెడదామని. మీకు ఇంకా అక్కడ పీచ్ కలర్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది మెరూన్ అండి. ఇంక ఇక్కడ ఈ మొక్కనైతే ఒక్కటే మొక్క దక్కింది, అసలు ఈ కలర్ ఇంకెక్కడ లేదు చూడండి. ఇందులో ఒక్క కొమ్మ ప్రొపగేట్ చేసేటప్పుడు ఒక్క కొమ్మ మాత్రం ఉన్నట్టుంది. ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్నగా బటన్ చామంతుల్లాగా ఉన్నాయి. ఇది ఏ కుండీలో ఉందో చూసుకొని దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడి నెక్స్ట్ ఇయర్ కొమ్మలతో అయితే ప్రొపగేట్ చేసుకోవాలి. ఇందులో మెరూన్ కలర్ ఉన్నాయి, ఇవన్నీ మెరునే. కాకపోతే మనం హెడ్స్ తుంచేసేటప్పుడు నాకు కుదరక మొక్కలు కాస్త పెద్దగా అయిన తర్వాత నేను హెడ్స్ అయితే పిన్ చేశాను. ఇంకాస్త చిన్నగా ఉన్నప్పుడు చేస్తే మొక్క కుదురుగా అవుతుంది అన్నమాట. ఇంత బాగున్నాయి చూడండి. అందట్లేదండి, ఇలాంటి ప్లాస్టిక్ వాటిలలో చాలా పెట్టాను నేను. ఇంకా ఈ టబ్స్ అయితే అన్నీ పాడైపోతున్నాయి, తీసి షిఫ్ట్ చేయాలి. పోయాయి చూడండి, నేను ఈ కొమ్మలతో పెట్టినవి కాదు, పాత మొక్కలు అన్నమాట. ఇది వరకు ఈ టబ్లో ఉన్న మొక్కల్ని ఇక్కడ మామిడి చెట్టు కింద నీడతని సమ్మర్లో మొత్తం సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొమ్మలతో ప్రాపగేట్ చేసిన మొక్కలేమో కింద పెట్టాను. ఇవి పాత మొక్కలను అలాగే ఉంచాను. సో అందుకని ఇవి చాలా వంగిపోయాయి చూడండి. మొగ్గలు అయితే చాలా ఉన్నాయి, ఇవన్నీ మెరునే. అసలు గార్డెన్లో మెరూన్ కలరే ఎక్కువ ఉన్నాయండి, వేరే కలర్స్ చాలా తక్కువ అయిపోయాయి. గేట్ బయట ఉన్నాయి, చూపిస్తాను అవి. ఇది కూడా చూడండి, ఇలా పక్కకు వచ్చేసాయి కొమ్మలు. అయితే మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్రెడీ పీచ్ కలరు పూసి అయిపోయాయి, ఇందులో కూడా మెరూన్ కలరే ఉన్నాయి. ఈ టబ్లో కూడా మెరూన్ కలరే ఉన్నాయి చూడండి. తర్వాత ఇక్కడ వాయిలెట్ కూడా పూసి అయిపోయాయి. అక్కడక్కడ ఇలా మనం కొమ్మలు పెట్టినప్పుడు కొమ్మలు సరిగా చూసుకోక అదొక కొమ్మ అదొక కొమ్మ వచ్చేసి అన్నిట్లలో ఇలా మిక్స్డ్ కలర్స్ అయిపోయాయి అన్నమాట. మిర్చి చూడండి, పండు మిర్చి అయితే చట్నీస్లలోకి అలా దొరుకుతుంది. మొన్న చకినాలకు కూడా వేశాను, ఇవే పండు మిర్చి. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ ఇది పాట్. ఇదివరకు నేను డిజైన్ చేసుకున్నాను కదా, లాస్ట్ టైం కూడా మీకు ఈ కుండీలో మొక్కను చూపించాను. ఇది పాత మొక్కే, ఈ మొక్కను ఇలాగే ఉంచాను. ఇక్కడ నుండి కొన్ని కొమ్మలు తీసుకొని అయితే ప్రాపగేట్ చేశాను. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, ఇవన్నీ మెరూనే. ఇవైతే మా గార్డెన్కి హైలైట్ అండి. ఈ రో మొత్తము మధ్య మధ్యలో వైట్ కానీ ఎల్లో కానీ పెడదాం అనుకున్నాను, కానీ కుండీలన్నీ సేమ్ సైజ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఇంకా పువ్వులు అయితే చూడండి, అన్నీ ఒకేసారి పూసేసరికి ఎంత బాగున్నాయో కదా, ఎంత మొత్తుగా ఉన్నాయో. వీటిని చూస్తే అస్సలు మొక్క మీద నుండి పువ్వులు తెంపాలనిపించదండి. ఇలా బొకేలాగా ఉన్నాయి కదా, ఆకుల కన్నా ఎక్కువ పువ్వులే కనిపిస్తున్నాయి.
నేనైతే వీటికి కౌ మెన్యూరే ఇస్తున్నానండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఇవ్వట్లేదు, ఓన్లీ కౌ మెన్యూరే ఇస్తున్నాను. మంచిగా సన్లైట్ వచ్చే ప్లేస్లోనే పెట్టుకున్నాను, సన్లైట్ బాగా ఉండాలి. డైలీ వన్స్ అయితే వాటరింగ్ చేస్తున్నాను, కౌ మెన్యూర్ ఇస్తున్నాను. అక్క మీకు ఇన్ని పూలు ఇస్తున్నాయి, మీరు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదండి, నేను ఓన్లీ కౌ మెన్యూర్ మాత్రమే ఇస్తున్నాను. ఈవెన్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చూపిస్తాను, కింద కుండీలో ఉన్న మొక్కలకు ఎలా ఇచ్చుకోవాలనేది. ఇవి నేలలో ఉన్న మొక్కలు కాకపోయినా ఎంత బాగా పూసాయి చూడండి. మీరు కూడా మీ మొక్కలకు వీలైతే ఇవ్వండి. ఒకసారి కింద బయట చాలా కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను పదండి. ఇది వాయిలెట్లో రిక్క చామంతి. ఇంకా చూడండి, పూసి అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఎండింగ్లో ఇలా వైట్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే ఇది వాయిలెట్ కలర్, ఈ కలర్ ఉంటుంది. మందార చెట్టు ఉన్న కుండీలోనే పాతగా కొమ్మలు పెట్టాను, ఆ కొమ్మలు పాత మొక్కనే ఇది. నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పెట్టిన, అంటే మన ఈ మొన్నటి రెయిని సీజన్లో పెట్టిన కొమ్మలు అయితే కాదు. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. మొన్న సంక్రాంతి ముగ్గు ఆ టైంలో కూడా అడిగారు, అక్క చామంతి మొక్క నిండా పువ్వులు ఉన్నాయి, ఇంకా భలే పూసాయి, అసలు ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నారని అడుగుతున్నారు. నేనైతే దీనికి కూడా కౌ మెన్యూరే అండి. మందార పువ్వు చూడండి, ఈ మొక్కలు అయితే మన ఇంట్లో ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి, ఎంత బాగా పూసింది చూడండి. తర్వాత ఇక్కడ వాయిలెట్, వాయిలెట్ అయితే చాలాసార్లు చూపించాను. ఇలా ఎండిపోయిన పువ్వులు అయితే మనము తీసేయాలి, ఇవి తీసేస్తేనే కొత్తగా మొగ్గలు వస్తాయి. ఇంకా మనం ఈ పువ్వులు ఇలాగే ఉంచితే ఎండిపోయిన పువ్వులు కూడా మొక్క నుండి కాస్త బలమైతే తీసుకుంటాయి. సో ఇలా ఎండిపోయిన పువ్వులన్నీ తీసేసి ఇవి పడేయనక్కర్లేదు, మనం మళ్ళీ అదే కుండీలో డైరెక్ట్ పడేయకుండా. డైరెక్ట్ పడేస్తే ఏంటంటే మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఫంగస్ వచ్చేస్తాయి. చూడండి మట్టి కూడా ఎంత లూజ్గా ఉందో, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, యూనివర్సల్ సాయిల్ తీసుకోవాలి, మనకు మట్టి లూజ్గా ఉండాలి, రూట్స్ బాగా లోపలికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉండాలి. గట్టిగా మట్టి ఉంటే వేర్లు లోపలికి చొచ్చుకుపోవడానికి చాలా కష్టపడతాయి, మొక్క సరిగా పెరగదు అని చెప్తూ ఉంటాను కదా. సో ఇలా ఎండిపోయిన కొమ్మలు, సారీ ఎండిపోయిన పువ్వులు ఏమన్నా ఉంటే ఇలా వేసేసి జస్ట్ మట్టి కప్పేసేయండి. మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా బయటకు ఉండదు కాబట్టి ఫంగస్ అలా అయితే రాదు. పువ్వులలో కూడా పొటాషియం ఉంటుంది కాబట్టి పెటల్స్లలో బాగా మళ్ళీ కొత్త మొగ్గలు రావడానికి. ఒకవేళ ఇలా మొగ్గలు వచ్చినాయి బాగా పెద్దగా విచ్చుకోవడానికి అయితే హెల్ప్ అవుతాయండి. సో వాయిలెట్ కలరు, తర్వాత ఎల్లో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇది బటన్ చామంతి అంటారు కదా, చిట్టి చామంతి కూడా కాదు, బటన్ చామంతి. బటన్ చామంతిలో ఎల్లో కలర్ అండి ఇది, చాలా బాగుంది కదా. ఈ వాడిపోయిన పువ్వులన్నీ ఇలా తీసేయాలి, ఎంత బాగున్నాయి చూడండి. ఇది మెరూన్లో చాలా డిఫరెంట్ అండి, పీచ్ మెరూన్ మిక్సింగ్ ఇవి, ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడిప్పుడే మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్, మధ్యలో ఇలా ఆరెంజ్ వచ్చేసి చుట్టూ అంతా ఎల్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా వైట్. వాయిలెట్లో నేను చూపించిన మూడు రకాలు ఉన్నాయండి మా గార్డెన్లో. ఇలా మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది, వాయిలెట్లో కనిపిస్తుందా మీకు, మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది, నార్మల్ వాయిలెట్ ఉంటుంది, తర్వాత డార్క్ వాయిలెట్. మూడు నాలుగు రకాలు ఉన్నాయి వాయిలెట్లో కూడా. ఇప్పుడు చూడండి మధ్యలో ఎల్లో ఉండదు దీనికి, ఇది నార్మల్ లైట్ కలర్ వాయిలెట్. తర్వాత ఇక్కడ ఎల్లో, ఇందాక చూపించిన ఎల్లోనే ఇంకా అటు వైట్ అండి, కొంచెం పీచ్ వైట్, ఇంకా మొగ్గలు ఉన్నాయి. సో ఈ మొగ్గలన్నీ పూసిన తర్వాత నేను మళ్ళీ ఏదైనా షార్ట్లో చూపిస్తాను మీకు. ఇంక ఇవన్నీ పుయ్యాలి. ఇంక ఇక్కడ కూడా వాయిలెట్ ఉన్నాయి చూడండి. ఇంకా ఇవి ఎల్లో వాయిలెట్. వాయిలెట్లో ఇప్పుడు చూపించిన వాయిలెట్ కాకుండా ఇది ముద్దగా ఉంటుందండి వాయిలెట్, ఇది చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ చూడండి, ఈ మొక్కనైతే ఇంకా కాపాడుతున్నాను. లాస్ట్ టైం కొమ్మలతో కూడా ప్రాపగేట్ చేశాను, ఒక 3-4 ప్లేసెస్లోనే వచ్చాయి. యాక్చువల్గా వీటికి మనం కోడ్ ఏదైనా కోడ్ లాంటిది అలా వేసుకొని కొమ్మలు తీసుకోవాలి. ఇంకా అప్పుడు మనకు ఈ పెద్ద మొక్క అంతా పోయి కింద కొంచెం బుషీగా ఉంటుంది కదా, అసలు ఏది ఏ మొక్క ఎందులో ఉందని తెలియక నేను కొమ్మలతో ప్రాపగేట్ చేయలేకపోయాను. ఒక 3-4 కొమ్మలు మాత్రమే తీసుకున్నాను, ఇది కూడా మెరూన్ అని అనుకున్నాను యాక్చువల్గా. సో ఇదొకటి దక్కింది, తర్వాత అక్కడ ఓపెన్ ప్లేస్లో పెట్టింది, అక్కడ కూడా ఇదే కలర్ వచ్చింది. సో ఇవి కుండీలో పెట్టాను, ఇవి కొత్త కుండీలు అండి. పాత కుండీల నుండి పైన అవి పగలగొట్టాయి అని చెప్పాను కదా, ఇలా ఒక
3-4 కుండీలలో ఒక తెలిసిన అక్కయ్య గిఫ్ట్ ఇచ్చారన్నమాట కుండీలు ఇంకి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇందులో పెట్టాను నేను ఇక్కడ ఆఫర్ కైతే వాటర్ తీసుకున్నాను 4 ఆర్ 5 టీ పౌడర్ మీరు కొంచెం తక్కువైనా ఏం కాదు కాస్త ఎక్కువైనా ఏం కాదు నేనైతే 4 చెంచాల టీ పౌడర్ అయితే వేసాను ఇలా మరుగుతుంది కదా బాగా మరగాలి మనకి రోల్ బాయిల్డ్ అవ్వాలన్నమాట सेम मन डिकाशन अंडी शुगर उंडदंते बागा मरिगितेने टी पौडर लो उन्नदंता वाटर लोकी वच्चेस्तदि कदा डिकाशन रेडी अवुतदि कदा फैंस कडुगुतुन्नारु कदा लिक्विड फर्टिलाइजर्स एमी इव्वालक्क माकैते सालिड अवेलेबल लेवु मेमु अपार्टमेंट्स लो उंटुन्नामु असलु माकु फर्टिलाइजर्स एमी इव्वालो चामंति मोक्कलकु तेलियट्लेदनि अंटुन्नारु काबट्टि ఇంకా ఇది ఒక మంచి పని చేసే ఫర్టిలైజర్ అన్నమాట అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇది గాక చాలా ఉన్నాయి కానీ మనకు అవైలబుల్ ఉన్న వాటితోనే చేసుకోవాలి కాబట్టి ఇది చూపిస్తున్నాను మీకు ఇదైతే మనం కొమ్మలతో ప్రొపగేట్ చేసుకున్న మొక్కే అండి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి చాలా లేట్ గా పెట్టాను ఇది చిన్న స్టెమ్ కట్టింగ్స్ ఏదైనా విరిగినప్పుడు కొమ్మలు విరిగి కోతులు దూకి గాని మన చేతులు దాకి గాని చామంతి కొమ్మలు విరిగినప్పుడు అవి తీసి ఇందులో చెక్కి పెట్టాను చూడండి ఇప్పుడు లేట్ గా వచ్చాయి మొగ్గలు నేను చూపించడానికి మీకు ఈ కుండీలు తీసుకొస్తున్నాను కడల గుడి వచ్చు ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్ నేను చూపించడానికి మాత్రమే ఇక్కడ పెడుతున్నాను అయితే 4 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ అయితే వేసి మరిగించాను కదా బాగా మరిగింది చూడండి మనకు కలర్ కూడా ఎలా వస్తుంది చూడండి ఒకవేళ ఇలా కాకుండా మీరు ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ వాటర్ లో కూడా 3-4 స్పూన్స్ వేసి కూడా చేసుకోవచ్చు కానీ నేను కొంచెం తక్కువ వాటర్ లోనే డికాషన్ మరగబెట్టాను ఎందుకంటే డైల్యూట్ చేసే వాటర్ ఎక్కువ తీసుకున్నాను నేను చూడండి అంటే మనం కొంచెం చిన్న గిన్నె పెట్టి అట్లా మరగబెట్టినా సరిపోతది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను వాటర్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 టు 8 లీటర్స్ వాటర్ తీసుకున్నాను యాక్చువల్ గా ఇంకా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు కానీ మనం ఎక్కువ మొక్కలకు ఇవ్వాలి అందులో ఇది నేను కాస్త చిక్కగా చేసుకున్నాను కాబట్టి డికాషన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్ వడగడుతున్నాను ఒక 3 గ్లాసెస్ ఆల్మోస్ట్ లీటర్ కూడా అవ్వండి కొంచెం లీటర్ కి ఇంకా కొంచెం తక్కువే అవుతాయి వాటికి ఒక 7 టు 8 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను బకెట్ లో చూడండి ఇందులో నేను వడగడుతున్నాను మనకు ఫిల్టర్ చేసిన తర్వాత ఈ టీ పౌడర్ ఉంటుంది కదా దీని బాగా ఎండబెట్టేసి బాగా అంటే కొంచెం పొడిపొడిగా అలా ఐటట్ డ్రై ఐటట్గా ఎండబెట్టేసి అవి మళ్ళీ మనం ఈ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు వేరే ఫ్లవర్ ప్లాంట్స్ కి ఇలా బోగన్విల్లాస్ గాని వేటికైనా ఇచ్చుకోవచ్చు లేదంటే ఈ టీ పౌడర్ ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత మనీ ప్లాంట్ గాని తర్వాత తమలపాకు చెట్టు గాని అంటే నైట్రోజన్ రిచ్ గా ఉంటుంది ఇందులో ఏదైనా మన ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ జెడ్ ప్లాంట్ జీజీ ప్లాంట్ టెంగల్ హార్ట్ ఏ దేనికైనా ఇచ్చుకోవచ్చండి ఇది బాగా పనిచేస్తుంది కాస్త ఎండలో డ్రై చేసేసి తర్వాత ఇచ్చుకోవచ్చు సో ఇదైతే ఇప్పుడు మనం చూడండి కలర్ ఎంత బాగా వచ్చేసిందో ఇది ఏం లేదండి మన మొక్కకు కిందికి డ్రైన్ అవ్వకుండా ఇచ్చుకోవాలి డ్రైన్ అవుతే వేస్ట్ అవుతుంది అంతే సో ఇలా ఒక్కొక్క మొక్కకు చిన్నగా చుట్టూరా ఇది యాక్చువల్గా సాయిల్ ఎక్కువైపోయిందండి ఈ కుండీలో కోతలు చూడండి కోతుల పని ఇది ఎక్కి పగలగొట్టాయి కుండీలు అయితే కిందకి డ్రైన్ అవ్వకుండా కొంచెం కొంచెంగా ఇచ్చేయండి అంతే ఇలా ఇచ్చేటప్పుడు కాస్త మీరు ఒక 1 డే వాటర్ ఇవ్వకుండా ఉండి ఇది ఇవ్వండి అలా అయితే ఏంటంటే మొక్క దాహం మీద ఉంటుంది కాబట్టి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా ఫాస్ట్ గా తీసుకుంటది అంటే మనం ముందు రోజు వాటర్ ఇవ్వకుండా మనము ఈ రోజు ఇస్తే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతది ఇంతే అండి కిందకి ఎక్కువ డ్రైన్ అవ్వకుండా ఇవ్వాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇంకివి మీరు ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ బోగన్ మొక్కల లీవ్స్ కూడా బాగా షైన్ అవుతాయండి మీరు ఈ ఏదైతే డికాషన్ టీ పౌడర్ లిక్విడ్ ఇస్తే మొక్కల లీవ్స్ కూడా బాగా షైన్ అవుతాయి నేలలో ఉన్న మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు కానీ నేలలో ఉన్న మొక్కలకు నేను అస్సలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వను ఎందుకంటే అవి వాటి కూట అవే ఎక్కువ తయారు చేసుకుంటాయి మనం కౌ మెన్యూర్ అలా ఇస్తాం కాబట్టి సరిపోతది వాటికి ఇలాంటి పెద్ద మొక్కలు కనుక మీకు కుండీలో ఉంటే ఒక మగ్గు అంటే కిందికి డ్రైన్ అవ్వనంత వరకు అయితే ఇచ్చుకోవచ్చు తర్వాత ఇంకా చామంతులు ఇవి ఉన్నాయి కదా వీటికి కూడా ఇచ్చుకోవచ్చు
మాకు అసలు సాలిడ్ ఫర్టిలైజర్స్ అవైలబుల్ లేవక్క అనుకునే వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. 10 డేస్ ఒకసారైనా ఇచ్చుకోవచ్చు అండి. ఇంకా క్రీపర్ రోజ్ అంటే నేను మొన్న తీసుకొచ్చాను నర్సరీలో. పువ్వులు అయితే ఎంత బాగా ఉన్నాయి చూడండి. దీన్ని కూడా ఇచ్చుకోవచ్చండి. పక్కనకి వెళ్ళిపోతున్నాయి, అక్కడ హోల్ ఉంది కదా, పాదు లాగలేదు. ఇది నాటు గులాబీ, ఇంత బాగా మొగ్గలైతే వచ్చేస్తున్నాయి. దీన్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడే క్రీపర్ రోజ్ కూడా పెట్టానండి. ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి, ఎండ బాగా తాకుతుంది అని చెప్పేసి పింక్ క్రీపర్ రోజ్ కూడా పెట్టాను. అటు పక్కనేమో నాటు గులాబీ పింక్ ఉంది, మీకు ఇదివరకు తెలుసు. తర్వాత మందారం మొన్న ప్రూన్ చేశాను చూడండి, కొత్త కొమ్మలు వచ్చేసి ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయో. అలా ప్రూన్ చేసిన తర్వాత కూడా కౌమెన్యూరే ఇచ్చాను, ఒక దోసడు ఇచ్చానండి పెద్ద మొక్క కాబట్టి. కింద డ్రైన్ అవ్వనంత వరకు మందారాలకు కూడా ఇచ్చుకోవచ్చు. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో మీరు ఫస్ట్ టైం కనుక ఇచ్చుకున్నట్టయితే కాస్త వాటర్లో ఎక్కువ వాటర్ ఉండేటట్టు డైల్యూట్ చేసుకోండి. సపోజ్ 1 లీటర్ వాటర్లో మీరు 1-3 స్పూన్స్ కనుక టీ పౌడర్ వేసి మరగబెట్టారనుకోండి, దాన్ని 10 లీటర్స్ కానీ 7 లీటర్స్ 8 లీటర్స్ ఆ క్వాంటిటీలో వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి ఫస్ట్ టైం ఇస్తే. తర్వాత కొంచెం మనం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించవచ్చు. మనం ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇస్తున్నట్టయితే కాస్త పలచగానే ఇచ్చుకోండి, బాగా హెల్ప్ అవుతుంది. మరీ చిక్కగా మనం డికాషన్ లాగానైతే మొక్కకి ఇవ్వకూడదండి. సో ఇది ఇంతే. చామంతుల కలర్స్ చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి సంక్రాంతికి చూపిస్తున్నాను. సో అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే మా గార్డెన్లో ఉన్న కలర్స్ చామంతులు అయితే చూపించాను. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి మొగ్గలే ఉన్నాయి, ఇంకా విచ్చుకోలేదు కొన్ని కలర్స్. అవి విచ్చుకున్నాక నేను మళ్ళీ చూపిస్తాను. నా వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అంటే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే పాత వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ సండే.